राष्ट्र ప్రభుత్వం రైతుల ఉద్యమాలు చేయంగా మొక్కజొన్న కొనుగోలు చేస్తానని చెప్పి ఇప్పుడు మళ్ళీ రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది। దీనిపై భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। ఏదైతే గతంలో నిర్బంధ పంటలు అని చెప్పి మొక్కజొన్న కొన్ని అంతర్ పంటలుగా వేయడం జరిగింది। దాన్ని పూర్తి స్థాయిలో ఏఈఓలు ఏఓలు నమోదు చేసుకోలేరు। అప్పుడు కొత్త కొత్తగా ఫస్ట్ టైం ఈ నమోదు ఆన్లైన్లో నమోదు కాబట్టి రైతులు కూడా అవగాహన లేకుండా నమోదు చేసుకోలేరు। ఇప్పుడు వారు పండించిన పంటను వెంటనే కొనుగోలు చేయాలా, ఎకరానికి 20 క్వింటాల దిగుబడి 21 క్వింటాల దిగుబడి వస్తాయని ప్రభుత్వ నామ్స్ ఉన్నాయి, కాదు 30 క్వింటాల వరకు దిగుబడి వచ్చింది। ఆ రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు, దాన్ని కూడా కొనుగోలు చేయాలా, ఆన్లైన్లో నమోదు ఒక రైతుది ఒక గుంటనే ఉన్నది, రెండు గుంటలే ఎవరైనా వేసుకుంటారా మొక్కజొన్న, అది ప్రభుత్వం ఆలోచించాలా। మేము కలెక్టర్ గారికి దీనిపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది, వారు కూడా ఇది ప్రభుత్వం దృష్టిలో ఉన్నది అని చెప్పడం జరిగింది। ఖచ్చితంగా వెంటనే స్పందించి రైతుల యొక్క మొక్కజొన్నను పూర్తి స్థాయిలో చివరి గింజ వరకు కొనాలని కేసీఆర్ ఏ విధంగా మేము చివరి గింజ వరకు కొంటామని మాట మాట చెప్తాడో ఆ విధంగా చివరి గింజ వరకు మొక్కజొన్నను కొనుగోలు చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం। అదే విధంగా కొనుగోలు చేసిన మొక్కజొన్న యొక్క డబ్బులను కూడా చాలా జాప్యం చేసే అవకాశం ఉందని ఉంది కాబట్టి ఖచ్చితంగా మొక్కజొన్న రైతులకు వెంటనే మళ్ళీ డబ్బులు చెల్లించాలా। అదే విధంగా సన్నబడ్లతోని కూడా రాష్ట్ర రైతాంగం చాలా నష్టపోయి ఉన్నది, వాటిని కూడా 2500 రూపాయలు ఇచ్చి వెంటనే కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రైతుల పక్షాన గట్టిగా డిమాండ్ చేస్తుంది। అదే విధంగా
మేము ఈ వినతి పత్రాలకు స్పందించొచ్చు మళ్ళీ రైతులందరూ రోడ్ ఎక్కే పరిస్థితి అత్తది కాబట్టి ఖచ్చితంగా ఒకటి రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది భారత్ మాతాకి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుల కూడా మన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రంలోని ముఖ్య అంశాలు మొక్కజొన్న రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఫస్ట్ నుండి కూడా ఈ ప్రభుత్వం మొక్కజొన్న రైతుల మీద కన్ను పెడతలేదు అప్పటికే రోడ్ ఎక్కారు మొక్కజొన్న రైతులు అప్పుడు స్పందించిండ్రు అప్పటికే 70% మొక్కజొన్న అమ్ముకోవడం జరిగింది రైతులు అప్పటికైనా ఉన్నదన్న కొనండి చక్కగా అంటే దానికి కొన్ని నిబంధనలు పెట్టారు ఏవోలు 20 ఒక ఎకరానికి 21 క్వింటాల్లే ఉంటామంటున్నారు ఒక్కొక్క ఎకరంలో రైతు 30 క్వింటాల్ కూడా పండించిన వాళ్ళు రైతులు ఉన్నారు అందుకొరకు 30 క్వింటాల్ వచ్చినా 28 క్వింటాల్ వచ్చినా 25 క్వింటాల్ వచ్చినా 21 క్వింటాల్ వచ్చినా ప్రభుత్వం తప్పసరిగా కొని జాపల్ లేకుండా డబ్బులు చెల్లించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఎందుకంటే ఈ రోజు ఎద్దు ఏసిన యవసం రైతు ఏసిన రాజ్యం ఎక్కడ బాగుపడలేదు ఈ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు రైతుల పక్షాన ఉంటే రైతులను ఏడనియకండి ఎందుకంటే మనం గొప్పగా చెప్తున్నాం రైతు లేనిది రాజ్యం లేదని ఎప్పుడు నినాదాలు ఇస్తూనే ఉంటాం అందుకొరకు రైతు ఏడిసిన అనుకోండి ఈ దేశం బాగుపడదు ఈ రాష్ట్రం బాగుపడదు అందుకొరకు ఈ రైతులకు మద్దతు ధర ఇవ్వండి ఈ వరి ధాన్యాన్ని కూడా 2500 వెంటనే ప్రకటించాలి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి అందుకొరకే కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున జై భారత్ మాతాకి జై.